ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు తలుస్తాడు. ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. థ్యాంక్ యూ. సరే అయితే మీరు తర్వాత ఒక్క విషయం నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, ఇది మనసు అంతరాల్లోంచి వచ్చినది. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు, కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఆ పరిస్థితి ఆ స్థితి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్ అంటారు. చిరంజీవికి వెనకాల ఏ గాడ్ ఫాదర్స్ లేరని ఇప్పుడు అంటున్నాను. నా వెనకాల ఇన్ని లక్షలాది మంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చాలా సంతోషం. ఇది నా మనసు అంతరాంతరాల్లోంచి మాట్లాడుతున్న మాట, నిజమైన మాట, సిన్సియర్గా అంటున్న మాట, నిజాయితీ మాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరంతా సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ చెప్తాను. మీరంతా సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ చెప్తాను. రవి అడుగుతున్నాడు, సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంటే చెప్పండి అని. బాబు మొన్నే ఒక డైలాగ్ సరదాగా వదిలాను, దానికి అది రిప్పుల్ ఎఫెక్ట్ వచ్చింది, దాని మీద పెద్ద చర్చలు డిబేట్లు ఎన్ని టాక్స్ ఎన్నో జరిగిపోయినాయి, మళ్ళీ మాట్లాడాలంటే ఒక డైలాగ్ చెప్పండి అన్నాడు. గుర్తెచ్చుకున్నాను. యా సైలెంట్ 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 ఉంటే చెప్తున్నా డైలాగ్. కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరున్న హాల్లో నిలబడి నేనన్న డైలాగ్ ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీల కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కరు బలిసి కొట్టుకుంటున్నారు. ఈరోజు నుంచి మీ ఊపిరి మీ గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చెయ్యాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడంది జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబర్దార్. ఇది డైలాగ్. హ్యాపీయా? థ్యాంక్ యూ. గుడ్ నైట్. లాస్ట్లో వినమ్రంగా మీకు అందరికీ దండం పెడుతున్నాను. ఈ వర్షంలో ఈ ట్రాఫిక్లో మీరు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి. ఇళ్ళకి అమ్మా నాన్నలు కంగారుగా చూస్తుంటారు, వాళ్ళు కంగారు పెట్టకండి.